హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లాది వ్లాగ్స్ ఈరోజు నేను మీకు జీడిపప్పు ఉప్మా పొడి ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రకారం చేస్తే బిగినర్స్ బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఇది చాలా టేస్టీగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఇప్పుడు ఈ జీడిపప్పు ఉప్మాకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి ఇదే కప్పుతో అప్పుడే మనకు పొడి పొడలాడుతూ వస్తుంది దీనికి పోపు దినుసులుగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మరియు ఒక ఎండుమిరపకాయ ఒక అల్లం ముక్కని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి జీడిపప్పు పది ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరుక్కోవాలి మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరుక్కోవాలండి మరియు గార్నిష్ కోసం కరివే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక చెప్పుకున్న బొంబాయి రవని ఒక పది సెకండ్ల పాటు వేయించుకోవాలండి వేయించుకుంటే ఉండలు కట్టకుండా వస్తుంది అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందాక చెప్పుకున్న పోపు దినుసులు వేసుకొని వాటితో పాటు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా మనం ఇందాక చూపించుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు కూడా దోరగా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మరియు అల్లం ముక్క వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక దీనిలోకి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి పొడి పొడిలాడుతూ రావాలంటే కప్పు కప్పు బొంబాయి రవ్వుకు కప్పు ఉన్నర వాటర్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా కప్పు ఉన్నర్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా సట్ నాకు ఒక టీ స్పూన్ సరిపోయిందండి వేసుకొని గార్నిష్ కోసం కరివేపాకు వేసుకొని మనం కలియబెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు చూడండి వాటర్ తెల్లుతున్నాయి ఇప్పుడు మన కప్పు బొంబాయి రవ్వని వీడియోలో చూపించిన విధంగా స్లోగా తక్కువ మంట మీద ఈ విధంగా వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మూడు నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా ఉప్మా జీడిపప్పు ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ జీడిపప్పు ఉప్మాని మనం చట్నీతో కానీ కారపొడితో కానీ లేదు దీని మీద ఒక నిమ్మరసం పిండుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనిలో జీడిపప్పు ఉండటం వల్ల దీన్ని ఇంటెళ్ళ పాది ఇష్టంగా తింటారు